కోదండపురం అనే గ్రామంలో శారద అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె భర్త నాగేశ్వరరావు చనిపోవడంతో కొడుకు శ్యామ్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ఆమె ఎంతో కష్టపడి పొలం పనులు చేసుకుంటూ కొడుకుని బాగా చదివిస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అతను పెద్దవాడవుతాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక పెళ్లి వయసు రావడంతో తల్లి కొడుకు శ్యామ్తో ఇలా అంటుంది. బాబు శ్యామ్, నువ్వు మళ్ళీ ఉద్యోగానికని పట్టణానికి వెళ్ళాలి. నెలకొకసారి వచ్చిపోతున్నావు. నువ్వు వచ్చిన ప్రతిసారి నాకు చాలా సంతోషంగా ఉంటుందిరా. అక్కడ నువ్వు అక్కడవే ఎలా ఇబ్బంది పడుతుంటావు, మంచి అమ్మాయిని చూస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరు సంతోషంగా అక్కడే ఉండొచ్చు. నేను పోయేలో పెళ్లి చూశానన్న ఆనందం కూడా నాకు ఇవ్వు. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదమ్మా. అయినా నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? అయినా ఈ రోజు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏమి లేదురా బాబు, రోజులు ఎలా ఉంటాయో తెలియట్లేదు. ఇప్పుడున్నాళ్ళు సాయంత్రానికి ఉండడం లేదు, అందుకే నా బాధ్యత నేను పూర్తి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటది అని అంటుంది తల్లి. అందుకు తల్లి మాటలకి ఎదురు చెప్పలేక పెళ్లికి సిద్ధపడతాడు. కొన్ని రోజులకే వాళ్ళ దగ్గరికి మంచి సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి పేరు అనామిక. ఇరు కుటుంబాల వాళ్ళు ఇష్టపడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత శ్యామ్ అనామికని తీసుకుని పట్టణానికి వెళ్ళిపోతాడు. వాళ్ళు పట్టణంలో చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఒకరోజు అనామిక, శ్యామ్ ఇద్దరూ తిరిగి పల్లెటూరుకు వస్తారు. అక్కడ తల్లితో శ్యామ్ ఇలా అంటాడు. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానరా, నువ్వెలాగున్నావు? నేను కూడా చాలా బాగున్నానమ్మా. ఇక ఆ తర్వాత అనామిక కూడా చాలా ఆప్యాయతగా ప్రేమగా అత్తగారిని పలకరిస్తోంది. తర్వాత అనామిక అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, మీరొక్కరే ఒంటరిగా ఇక్కడ ఎందుకు చెప్పండి? మీరు కూడా అక్కడికి వచ్చేయండి అత్తయ్య, అందరం కలిసి సంతోషంగా అక్కడే ఉండొచ్చు. నాకు కూడా పట్టణం చూడాలనే ఉంది కోడలి పిల్ల. పొలం వేశాను కదా, పొలం పని అయిపోయిన వెంటనే నేను ఊరుకొస్తానులే అని అంటుంది అత్తయ్య. అందుకు అనామిక చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి పట్టణానికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత అత్తయ్య తన ఊర్లో పనులన్నీ ముగించుకొని పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని కొడుక్కి కోడలికి చెప్తుంది. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. ఇక ఆ మరుసటి రోజే శారద పట్టణానికి వెళ్తుంది. కొడుకు కోడలు ఆమెను చూసి చాలా సంతోషపడతారు. అత్తయ్య, ప్రయాణం బాగా జరిగిందా? టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? మొన్న నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పు. అదిగోండి అత్తయ్య, కనపడుతుంది కదా, అదే వెళ్ళండి. సరే సరే అని అత్తయ్య. ఇక ఆ తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్తుంది. అక్కడేమో వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. సిటీ కదా, అక్కడ అన్నీ అవే. వెస్టర్న్ టాయిలెట్ చూసి ఆశ్చర్యపోతుంది అత్తయ్య. ఏంటిది, కుండను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అసలు అలక వైనం లేదనుకుంటా. ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు అనుకుని దాన్ని తీయటానికి ప్రయత్నిస్తుంది. అది రాకపోవడంతో ఏంటిది గట్టిగా ఉంది అనుకుంటుంది. అలా అనుకుని దాన్ని తీసే ప్రయత్నంలో ఆమె కాలు జారి చాలా విచిత్రంగా అందులో కాలిరిక్కుపోతుంది. ఆమె చాలా భయంతో కేకలేస్తోంది. ఓసై కోడలా, నన్ను కాపాడే, ఈ కొండలో నేను ఇరుక్కుపోయాను అంటూ కేకలు వేస్తుంది శారద. బయట ఉన్న అనామిక శ్యామ్ ఇద్దరూ చాలా కంగారు పడతారు. అయ్యో, తలుపు గట్టిగా లాక్ చేసినట్టుంది అంటూ తలుపులు పగలగొడతాడు శ్యామ్. అనామిక లోపలికి వెళ్ళి అత్తయ్య పరిస్థితిని చూస్తుంది. ఇలా ఎలా పడ్డారు అత్తయ్య, దాని లోపల ఎలా ఇరుక్కుపోయారు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది అనామిక. ముందు ఈ కొండల నుండి నన్ను బయటికి లాగండి అంటూ అత్తయ్య కేకలు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనామిక శ్యామ్ ఇద్దరూ కలిసి ఆమెను బయటకు తీసుకొస్తారు. ఇక ఆమెను సోఫాలో కూర్చోబెడతారు. ఏంట్రా, ఆ కొండ నా ప్రాణాలు తీసింది. అమ్మా, అది కొండగాదే అని వివరంగా దాని గురించి వివరిస్తాడు కొడుకు. ఇక అది విన్న శారద చాలా ఆశ్చర్యపోతుంది. అయ్యో రామ, అది చూడడానికి విచిత్రంగా ఉంది కదా అని కొండ అనుకున్నాను. అక్కడ నుండి తీయడానికి ప్రయత్నించాను, ఇదిగో ఎంతలోనే ఇదంతా జరిగిపోయింది. అయ్యో అత్తయ్య, రాక రాక ఇక్కడికి వచ్చినందుకు ఇలాంటిది అవుతుందని అస్సలు ఊహించలేదు. నేను అనుకోలేదు ఇలా అవుతుందని. ఇంకా ఇక్కడ విచిత్రమైన ఏమన్నా ఉంటే నాకు ముందే చెప్పి జావండి. సరే అత్తయ్య, ఇక్కడ ఏముంటాయో అన్నీ చెప్తాను.
తర్వాత చూపిద్దు గాని ముందు నేను బాత్రూం కెళ్ళాలి అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక కొంత సమయం తర్వాత అత్త కోడల దగ్గరికి వస్తుంది. అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు? చపాతి చేయాలనుకుంటున్నా అత్తయ్య, మీకు చపాతి అంటే చాలా ఇష్టం కదా. చపాతి అంటే నాకు ఇష్టమే, పిండి కలపమంటావా మరి? వద్దత్తయ్య, ఆల్రెడీ నేను పిండి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ అంటే ఏంటి? ఇలా రండి అత్తయ్య, నేను చూపిస్తాను అని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్తుంది అనామిక. ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తుంది. ఇదేంటే చల్లగా లేస్తుంది. అవునత్తయ్య, ఇందులో మనం ఎలాంటి ఆహార పదార్థాలైనా పెట్టుకోవచ్చు, చెడిపోకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఏంటో ఇక్కడ అంతా చాలా వింతగా ఉన్నాయి, మా ఊర్లో ఇలాంటివి ఏమీ లేనే లేవు. అది పల్లెటూరు కదా అత్తయ్య, దాని గురించి మీకు పెద్దగా తెలియదు అనుకుంటా. ఇటువంటి దాన్ని టీవీ అంటారు. అందులో మనం పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియల్ కూడా చూడొచ్చు. మా ఊళ్ళో సినిమా వేయాలంటే ఒక పెద్ద తెర మీద వేసేవాళ్ళు. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది అని అత్తయ్య అన్నిటికీ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ఏసీ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య దీన్ని ఏసీ అంటారు, పడుకునేటప్పుడు దాన్ని ఆన్ చేసుకుని పడుకుంటాం కదా, అప్పుడు చల్లగా ఉంటుంది గది మొత్తం అంటూ అనామిక అక్కడున్న వస్తువులన్నింటినీ చూపిస్తూ ఉంటుంది. అమ్మో ఇదంతా చాలా కొత్తగా వింతగా ఉంది అని అత్తయ్య అనుకుంటుంది. ఇక కోడలు వాటి గురించి పూర్తిగా వివరిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో అనామిక ఇలా అంటుంది. అత్తయ్య మీకోసం నేను రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ చేశాను. అంటే ఏంటే కోడల, ఇది పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలా ఉంటాయి, వీటిని క్యాప్సికమ్ అంటారు. ఏంటో నాకంత అయోమయంగా ఉంది అని అత్తయ్య ఆశ్చర్యపోతుంది. ఇక అలా రోజులు గడుస్తాయి. అక్కడ వాతావరణం అత్తయ్యకి అసలు నచ్చదు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉండాలి. కోడల ఇక్కడ వాళ్ళు ఎవరు పక్కన వాళ్ళతో మాట్లాడుకోరా? లేదత్తయ్య, ఇక్కడ వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. అలాంటప్పుడు ఒక ఇంటికి ఒకరు ఎవరు వెళ్ళరు, ఒకరితో ఒకరు సంబంధమే ఉండదు. అదేంటి అలా అంటున్నావు? మా ఊర్లో అయితే ఎంత పని చేసుకున్నా గాని సాయంత్రం ఈ వేళల్లో అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. నాకిక్కడ అసలు బాగాలేదు, నేను ఇంకా తిరిగి ఊరికి వెళ్ళిపోతానమ్మా. ఇక్కడ కొన్ని రోజులుంటే నాకు పిచ్చి పట్టేలాగుంది. అయ్యో అత్తయ్య, కొన్ని రోజులు మీరే ఇక్కడుంటే అసలు మీరు పల్లె ముఖాన్ని చూడరు. అమ్మో అయితే నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అక్కడ ప్రకృతి వాతావరణం, చల్లని గాలి, పాడి పంటలు, బంధుమిత్రులు అందరూ ఉంటారు. కానీ ఇక్కడ అంత కలుషితమైన గాలి, స్నేహితులు, బంధువులు ఎవరు లేరు. ఏదైనా పొరపాటున జరగకపోవడం జరిగితే పలకరించడానికి దిక్కు కూడా ఇక్కడ లేరు. ఆ ఉద్యోగం లేదో అక్కడే చేసుకుంటే బాగుంటుంది కదా. అత్తయ్య మన కోసం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకెళ్లి పల్లెటూళ్ళు ఉంచలేరు కదా, అలా చేస్తే పల్లెటూళ్ళు కూడా కలుషితం అయిపోతాయి. ఏమోలే అమ్మ, నేను మాత్రం రేపు సాయంత్రం వెళ్ళిపోతాను అని అత్తయ్య అంటుంది. అందుకు కోడలు ఏమీ మాట్లాడదు. కొడుకు వచ్చిన తర్వాత కోడలు అంతా వివరంగా చెప్తుంది. అది విన్న అతను తల్లితో ఇలా అంటాడు. సరే అమ్మా, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఊర్లోనే ఉండు. మేము అప్పుడప్పుడు అక్కడికి వస్తూనే ఉంటాంలే, నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కొడుకు. అందుకు శారద సరే అంటుంది. ఇక మరుసటి రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి తన ఊరికి వెళ్ళిపోతుంది. ఊరికి వచ్చిన తర్వాత ఆమె మనసంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆమెకు జైలు నరకం నుంచి బయటకు వచ్చినంత సంతోషంగా అనిపిస్తుంది. రమేష్కి ఫేస్బుక్లో అనామిక అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వాళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతారు. ఇదే విషయాన్ని రమేష్ అతని తల్లి శారదకి చెప్తాడు. శారద సరే అంటుంది. ఇక అనామిక ఇండియా రావటానికి అక్కడ పనులన్నీ చూసుకుంటుంది. హడావిడిగా తన పనులు పూర్తి చేసుకుని తన ఉద్యోగాన్ని హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీకి మార్పించుకుంటుంది. ఇక వెంటనే అనామిక ఇండియాకి తిరిగి వస్తుంది. అక్కడ కొన్ని రోజులు రమేష్, అనామిక ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. కొన్ని రోజుల తర్వాత అనామిక ఉద్యోగానికి సెలవు పెట్టి రమేష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అదేమో ఒక మారుమూల పల్లెటూరు. అదంతా చూసిన అనామికకి చాలా వింతగా అనిపిస్తుంది. ఏంటి రమేష్, ఇక్కడ ఇల్లు కంటే ఇన్ని చెట్లు పొలాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఎక్కువగా ఉండరా? మాది పల్లెటూరు, 100 కుటుంబాలు మాత్రమే ఇక్కడుంటాయి అని రమేష్ సమాధానం చెప్తాడు.
ఇక వాళ్ళిద్దరూ రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. శారద అనామికను చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మాయి చక్కని చొక్క బంగారు బొమ్మలాగుంది, చాలా బాగుంది. నేను ఎత్తికినా కూడా ఇంత అందమైన కోడలు తీసుకురాలేనేమో అని అనుకుంటుంది శారద. ఇక పెళ్లి పనులు మొదలవుతాయి. అనామిక అనాథ అని చెప్పి రమేష్ కుటుంబమే మొత్తం చూసుకుంటుంది. ఇక అనామిక పెళ్లి జరిగిపోతుంది. అనామిక ఎంతో సంతోషంగా అక్కడే ఉంటుంది. కానీ ఆమె అమెరికాలో ఉంది కాబట్టి అక్కడ సౌకర్యాలు ఏమీ ఇక్కడ లేకపోవడంతో మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడే అనామిక ఏవో కారణాలు చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటుంది. మరో 2 నెలల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనామిక. అప్పుడు ఆమె భర్త ఇలా అంటాడు, అనామిక అసలు నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా, ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నావు? 2 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఏవండి, మీరైనా నేనైనా ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోతాం. కానీ నాకు పెళ్ళయింది, నేను అత్తగారింట్లో ఎలా ఉండాలి, అక్కడ వాళ్ళకి తగినట్లుగా ఏం నేర్చుకోవాలి అని చాలా బాధ్యతలున్నాయండి. అందుకే నేను ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు. 2 నెలలు ఇక్కడే అత్తగారికి సహాయం చేస్తూ ఉంటానండి, ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకుంటానండి. ఆ తర్వాత ఉద్యోగం చేసినా చేయకపోయినా నాకు పర్వాలేదు, నేను ఇక్కడే ఉండడానికి నిర్ణయించుకున్నాను అని అంటుంది అనామిక. ఆ మాటకి రమేష్ చాలా సంతోషిస్తాడు. ఇక అప్పుడే శారద అక్కడికి వస్తుంది. అమ్మా అనామిక, నీ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. అందరూ నువ్వు ఇక్కడ ఉండవో వెళ్ళిపోతావని అంటున్నారమ్మా, కానీ నువ్వు మాత్రం అందరినోళ్ళు మూయించవు అని చాలా సంబరపడిపోతుంది శారద. అందుకు అనామిక ఏడుస్తూ ఇలా అంటుంది, అత్తయ్య మీరు పక్కింటి వాళ్లతో ఏం మాట్లాడారో నేను చాటుగా విన్నాను. మీరు నా గురించి అంత గొప్పగా చెప్పడం, ఆమె నన్ను తక్కువ చేసి మాట్లాడడం నేనంత విన్నానత్తయ్య. కొన్ని గంటల క్రితమే శారదకి పక్కింటి వాళ్ళకి సంభాషణ జరుగుతుంది. శారద పక్కింట్లోనే ఉంటున్న సుజాత దగ్గరికి శారద వస్తుంది. శారద వదినా, మీ కోడలు అమెరికాలో ఉండేదంటగా, ఆమె బట్టలు చూస్తేనే అర్థమవుతుంది. అయినా ఆమె అలా ఉండకూడదని నువ్వు చెప్పవేంటి? పద్ధతిగా చీర కట్టుకోమని చెప్పు. సుజాత, మనం అంటే ఇక్కడ ఇలా ఉన్నాం కనుక తప్పుగా ఉంటది, అక్కడ వాళ్ళకంతా ఎప్పుడు ఉండేదే కదా. అవునులే, అన్నట్టు వదినా, అమెరికాలో ఉన్నవాళ్ళు ఆడమ్మగా తేడా లేకుండా రోడ్డు మీద కౌగులించుకోవడమో ముద్దులు పెట్టుకోవడం చేస్తా ఉంటారంటగా, నిజమేనా? అదంతా అక్కడ ఉండేదేలే గాని ఏంటి రోజు నువ్వు నన్ను ఎలా ప్రశ్నిస్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్నదంటే సూటుగా చెప్పు. ఎందుకు వదినా అలా మాట్లాడుతున్నావు? నేనేదో తెలుసుకుందామని వచ్చాను. అవును, మీ కోడలకి ముందు వెనక ఎవరు లేరంటగా, పాపం అనదంటగా అని సుజాత అనగానే ఆ మాటలకి శారదకి కోపమొస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్తావా? మా ఇంటి గురించి నీకెందుకు? నేనేమన్నా మీ ఇంటికి వచ్చి మీరు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారని అడిగానా? నీ కూతురు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుందిగా, ఇక్కడికి వచ్చినప్పుడు ఆడ మగ తేడా లేకుండా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటుంది, దాన్ని ఏమంటారు మరి? అక్కడ అందరూ అలాగే ఉంటారు, దానిలో తప్పే ఉంది? 4 గోళ్ల మధ్య ఏం చేయట్లేదుగా. అదే నేను చెప్తున్నాను, నీ కూతురు ఈ విషయంలో ఏమో తప్పు కాదు, నా కోడలు ఈ విషయంలో తప్ప, నీ కూతురు కూడా అలాగే చేస్తుంది. నేను ఎప్పుడైనా దాని గురించి మాట్లాడానా అని కోపంగా అంటుంది శారద. అందుకు సుజాత ముఖం మాడిపోతుంది. శారదకి మరింత కోపం వస్తుంది. నా కోడలకి ఎవరు లేరని అంటున్నావు? నేనున్నాను, నా కొడుకున్నాడు, నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. నా కోడలు నా కూతురు లాంటిది. ఇంకోసారి ఇలా మాట్లాడమంటే ఎడంకలు చెప్పుతో కొడతాను. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా ఆమెకి చివాట్లు పెడుతుంది. నాకెందుకులే అమ్మా అంటూ సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చాటుగా అనామిక చూస్తుంది. అదే విషయాన్ని అత్తగారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న రమేష్ శారద ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. అందుకే అత్తయ్య, నేను మీతో పాటు ఉండాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజులు ఉద్యోగం ఇక్కడే ఉండి చేస్తాను, ఆ తర్వాత ఏంటి అనేది తర్వాత ఆలోచిద్దాం అంటూ అనామిక కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాటకి శారద అనామికని హత్తుకుని ఇలా అంటుంది, ఏడవకమ్మా, నువ్వెందుకు ఏడుతున్నావో నాకు అర్థమైంది. అమ్మా నాన్న లేని నువ్వు అసలు బాధపడకూడదు, మేమంతా ఉన్నాం కదా, ఇంత పెద్ద కుటుంబం నీ సొంతం అయ్యిందమ్మా అంటూ ధైర్యం చెప్తుంది శారద. అందుకు అనామిక సంతోషపడుతూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పటినుంచి అనామిక కొన్ని రోజుల పాటు ఆ గ్రామంలోనే ఉంటుంది. ఇంటి పద్ధతులు, ఊరి అలవాట్లు అన్నీ నేర్చుకుంటుంది. ఇక విదేశీ కోడలు కాకుండా పూర్తిగా స్వదేశీ కోడల్లా అనామిక మారిపోతుంది. ఊర్లో వాళ్ళందరూ అనామికని ప్రశంసిస్తూ ఉంటారు.
ఇక అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.